హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్లోకి చట్నీ అండి. ఉడిపి హోటల్లో నీళ్ళ లాంటి చట్నీ ఉంటుంది కదండి, అలాంటి చట్నీ ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. చట్నీస్ అంటే చాలామంది ఇష్టపడతారు కదండి, నాకైతే చాలా చాలా ఇష్టం టిఫిన్లో చట్నీలు ఎక్కువ పెట్టుకు తినడానికి. ఇదైతే మీకు కావలసినంత పెట్టుకు తినొచ్చు, హోటల్ స్టైల్లో ఉంటుందండి. ఒకసారి చూసేయండి. ఒక మిక్సీ తీసుకొని ఒక కప్పు కొబ్బరి తీసుకోండి. అదే కప్పుతో పుట్నాల పప్పు ఉంటుంది కదండి, వేపిన శనగపప్పు, దాన్ని తీసుకోండి. అదే కప్పుతో తీసుకోండి. తర్వాత ఒక అల్లం ముక్క, ఒక మూడి వెల్లుల్లి రెబ్బలు. తర్వాత మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఒక హాఫ్ కప్పు కొత్తిమీర వేయండి. ఇందులో నేను చింతపండు వేయట్లేదండి, చింతపండు వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది. దీంట్లో అయితే నేను చింతపండు వేయట్లేదు. వేసుకోవాలి, మాకు అది కావాలనుకుంటే వేసుకోవచ్చు. వేసుకుని మిక్సీ చేసేయడమేనండి. మిక్సీ చేసేసిన తర్వాత చూసారు కదా, ఇలా మెత్తగా చేయాలన్నమాట, గరుకు లేకుండా మెత్తగా చేయాలి. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి, వాటర్ కొంచెం ఎక్కువనే పడతాయి. దీనికి చిన్న తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఫస్ట్ ఆవాలు, తర్వాత మినప్పప్పు, కావాలంటే మీకు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసేసుకుని ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి చట్నీలో కలిపేసేయడమేనండి. కలిపేసి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని చూసుకుని సాల్ట్ వేసుకోండి. చట్నీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా తొందరగా అయిపోతుంది మనకి పని. మళ్ళీ దాన్ని ఉడకపెట్టడం స్టవ్ మీద, అప్పుడు మళ్ళీ మిక్సీ చేయటం, మళ్ళీ దాన్ని తాలింపు పెట్టడం, ఇదేం అవసరం లేదండి. యాజ్ డైరెక్ట్గా యాజ్ టీజ్గా డైరెక్ట్ వేసేసి మిక్సీ చేసేసి తాలింపు పెట్టేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వాటర్ కొంచెం ఎక్కువ కలుపుకోండి. ఈ చట్నీ మీకు నచ్చిందా? థ్యాంక్ యూ.